జిల్లా అధ్యక్షులు మన గోండు శంకర్ గారు కింది సంవత్సరం ఇదే వేదిక మీద అంటే ఇక్కడ కాదు మరణం జరిగింది ఇదే ఈవెంట్ అనమాట. అప్పుడు ఒక మాట ఇచ్చారు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎమ్మెల్యే హోదాలు అందరికీ సర్టిఫికెట్లు ఇస్తానన్నారు. అదేవిధంగా సర్టిఫికెట్లు అది ఆయన గేట్సర్ అంత కాన్ఫిడెన్స్ గా అందరి తాలూకా ఆశీర్వాదాలు అందరి తాలూకా అభిమానం చూరగల నేతగా ఎన్నో ఆయన శ్రీకాకుళంలో ఎన్నో కార్యక్రమాలు ఎవరు చెప్పుకోని విధంగా అంటే గుప్తదానాలాగా నిరంతరం 2-3 సంవత్సరాల నుంచి శ్రీకాకుళంలో రోజుకి 500 మందికి ఉచితంగా భోజనాలు పెడుతున్నారు. అదేకాకుండా ఎక్కడ ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆ వెంటనే వెళ్ళి ఆ కష్టాన్ని తీర్చి పెద్దల తాలూకా మనసులు చూరగొన్నారు. అయ్యా మా ఊరికి వాటర్ లేదంటే వెంటనే గవర్నమెంట్ ఇస్తారు అన్నది అనవసరం కానీ నా సొంత ఖర్చుతో మీకు బోరేజ్ చేస్తాను. అలాగే ప్రతి ఊర్లోకి వెళ్ళి ఎవరెవరికి ఏంటి అవసరం అది ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం చేసిన మన యువ డైనమిక్ లీడర్ గారు వారి తాలూకా సేవలు మరింత మనం తీసుకుని నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి అభివృద్ధి చెంది ఆయన మనకు ఒక గొప్ప నాయకుడిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఎన్వైఎస్ఎఫ్ నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్చేసినటువంటి ఆస్ట్రేలియా ప్రిన్సిపల్ మేడం అయినటువంటి సురేఖ గారికి అలాగే ప్రజాపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలు రేపు రాష్ట్ర స్థాయి తర్వాత నేషనల్ జాతీయ స్థాయిలో కూడా జరుగుతాయి కనుక పిల్లలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ పోటీలు మళ్ళీ రేపు రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో కూడా మీరు మంచి పథకాలు సాధించాలి. తద్వారా మీకు ఈ స్పోర్ట్స్ కోటా కింద కూడా దీన్ని కూడా పరిగణించబడుతుంది కనుక ఇది మనందరి అదృష్టం. ఇది మనకు సనాతనంగా వేలాది సంవత్సరాల కిందట ఈ పతంజలి మహర్షి ఈ యోగా ఆసనాసనం అన్నీ కూడా ఒక మనకి ఇవ్వడం రచించి పుస్తక రూపంలో ఇవ్వడం జరిగింది. దీన్ని మరుగున పడిపోయి పాశ్చాత్య దేశాలు కూడా చాలా ఎంతోమంది దీనికి ఆకర్షితులై వాళ్ళు దీన్ని పాటిస్తున్నా మనం పాటించిన సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని వరల్డ్ యోగా డే కూడా చేసేటట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అలాగే ఐక్యరాజ్యసమితిని ఒప్పించి ప్రపంచ దేశాలను ఒప్పించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే వాళ్ళ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే ఒక డేని ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకునే విధంగా మనం చేసుకున్నాం. ఇది మన మానసిక ఉల్లాసంకే కాకుండా మానసిక ప్రశాంతతనే కాకుండా శరీర ఆరోగ్యం ఆరోగ్యమైన శరీరం యోగా వల్ల మనకి సాధ్యమవుతుంది. అలాగే దీంట్లో నైపుణ్యం కలిగిన వారికి ఈ సర్టిఫికెట్స్ రేపు స్టడీస్లో కానీ అలాగే జాబ్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. రేపు ఖేలో ఇండియాలో ఆల్రెడీ యోగాని పెట్టడం జరిగింది ఖేలో ఇండియాలో. రేపు ఫ్యూచర్లో ఒలింపిక్స్లో కూడా యోగాని ఒక స్పోర్ట్స్గా తీసుకోవడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఇప్పటి నుండే ఇంత చిన్న వయసు నుండే మీరు దీన్ని చేయగలిగితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపవలసిందిగా టీచర్స్కి అలాగే టీచర్స్కి అసోసియేషన్ సభ్యులందరూ కూడా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నటరాజేస్తున్నా
యోగా పోటీలకి ఈరోజు గౌరీ నాయుడు గారు హైదరాబాద్ నుండి రావడం, ఆయన టికెట్ దొరకకపోయినా బస్సుకు వచ్చారు, ఎందుకంటే మన జిల్లా మీద ఆయన ఉండే అభిమానంతో ఈరోజు వచ్చి ఆయన స్పెషల్ అట్రాక్షన్ గా మనకు నిల్చోవడం మన అందరికీ చాలా సంతోషం. ఆయనకి బిగ్ క్లాప్స్ అందరు కూడా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందరికీ ఇస్తున్నాం, అలాగే మెరిట్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. ఎవరికైతే మెరిట్ సర్టిఫికేట్ రాలేదని ఎవరు కూడా నిరాశ చెందొద్దు. నెక్స్ట్ టైం బెటర్ లక్, నెక్స్ట్ టైం మళ్ళీ మీరందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా మంచి మార్క్స్, మంచి మెరిట్ తెచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి ఇక్కడ సభ్యులు స్వాతి మేడం గారికి, మురళి గారికి, అలాగే శ్రీనివాసరావు గారికి, నాగేశ్వరరావు గారికి, కేదార్నాథ్ గారికి, కిరణ్ కుమార్ గారికి, మేడం పేరు నాగలక్ష్మి గారు, గాయత్రి గారు, ఇంకా రమ్య గారు, కరుణ మేడం గారు, అందరు కూడా పేరు పేరున, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పేరెంట్స్కి, ఇతర యోగా టీచర్స్కి, కోచెస్కి, జడ్జెస్కి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ